మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఘిస్తే జేబుకు చిల్లే. భారీగా జరిమానాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవో నెంబర్ 21 అంటే రవాణా అమిట్మెంట్ బిల్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. గతంలో 2014 నుంచి కూడా ఈ బిల్లు మీద అనేక రూపాల్లో ప్రజలు అనేక ఆందోళనలు చేసి పోరాటాలు చేసి ఈ బిల్లుని ఇప్పటివరకు ఆపలేదు. శీతాకాలం సమావేశంలో ఈ బిల్లుని ఉన్నటువంటి మంత్రివర్యులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీలు ఈ బిల్లుని ఆమోదించి అంటే రాష్ట్రాలకు నిర్ణయాలు ఇచ్చారు తప్ప రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు బట్టి ఈ బిల్లుని ఆమోదించేయాలి. ఇప్పుడు ఎవరైతే అధికారులు ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు చేసినటువంటి ఓట్ల మెజారిటీ గెలుచుకొని ఈరోజు అదే ప్రజల మీద అంటే రెండు చక్రాల వాహనం నుంచి హెవీ వెహికల్ లారీ ట్రైలర్స్ వరకు కూడా ఈ చట్టంలో ఉన్నటువంటి మార్పులు అనేది కనబడుతున్నాయి. ఈరోజు మనం చూసుకుంటే విశాఖపట్నం అభివృద్ధి తప్ప విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇరుకైన రోడ్లు చాలా ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రధాన రహదారులే శుభ్రంగా లేనటువంటి పరిస్థితి మన విశాఖపట్నంలో ఉంది. ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి రోడ్లని గుర్తించి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ అమలు చేయడం అంటే ఇది ఎంత కరెక్ట్ అనేది మేము అడుగుతున్నాం. ఇప్పటికే ఈ అమెండ్మెంట్ బిల్లు మీద సాధారణ రెండు చక్రాల బళ్ళు వాళ్ళు కూడా ఎంతో బాధలు పడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈ బిల్లును తక్షణమే ఆపు చేయకపోతే మాత్రం మాలాంటి సామాన్య ప్రజలు ముందుకొచ్చి బ్రతికే పరిస్థితి అనేది కనబడట్లేదు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే జీవో నంబర్ 21 ఏదైతే అమలు చేశారో దాన్ని తక్షణమే రద్దు చేయాలి, లేకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్షలాది ప్రజలు భయాందోళనకు గురయ్యి ఇబ్బందులు పడే పరిస్థితి అనేది కనబడుతుంది అనేది నా హృదయంగా తెలియజేస్తాను. అర్ధరాత్రి మీద ఈ బిల్లుని తీసుకొచ్చారో, ఈ బిల్లుని పూర్తిగా ఆటో డ్రైవర్ల మేరకు ఉరితాడు లాంటిది ఇంతకు ముందు నుంచి మేము చెప్తున్నాము. అర్ధరాత్రిలో తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి పద్ధతి కాదు. ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎలాగుందంటే చాలా దారుణంగా ఇంటిలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులకు కూడా విశాఖ జిల్లాలో 4 ఘటనలు జరిగాయి. ఇప్పటికి కూడా కోవిడ్లో 3 నెలల పాటు ఇంట్లో కూర్చోబెట్టి ఎటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏమీ ఆదుకోలేదు. ఆ ముందు ఇవ్వాల్సిన 10,000 11వ నెలలో ఇవ్వాల్సింది అవి ముందేసి మేము నెలకు 10,000 రూపాయలు చెప్పిన ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని చెప్తే ఈ కోవిడ్తో బేరాలు లేక ఫైనల్స్లు కట్టలేక ఎంతోమంది ఇంట్లో చాలా ట్రబుల్ పడుతుంటే ఈరోజు ఈ జీవో తీసుకురావడం ఎంత కరెక్ట్ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఆటో డ్రైవరు ఈరోజు 300 రూపాయలు కష్టపడినందుకు చాలా ఇబ్బంది పడుతున్నాడు. సర్వీసులు లేవు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, సినిమా థియేటర్లు లేవు. ఈరోజుకి మేము ఇంటికి 200 తీసుకొని వెళ్తామని కూడా మాకు నమ్మకం లేదు. పస్తులు పాలు ఉంటున్నాం ఇప్పటికీ. ఆటో ఫైనల్స్ వేధింపులు ఎక్కువైపోయి ఫైనల్స్లు కట్టలేక మా బొల్లన్నీ ఫైనల్స్ ఆఫీసుల్లోనే ఉన్నాయి. ఈ టైంలో ఈరోజు అమెండ్మెంట్ తేవడం కరెక్ట్ కాదని విశాఖ ఆటో రిక్షా కార్మికంగా మేము తెలియజేస్తున్నాం. అంటే ఆటో వేస్తుంటే రోజుకి 300 చేస్తాం, అంతమంది చేయడం కేసులు ఆపితే ఫైన్ రెడి మరి పోస్ట్ కేసులు అవుతున్నాయండి. ఆ విధంగా చెప్పాలంటే కస్టమర్ డబ్బులు ఎవరు, ఆ కస్టమర్ గొడవలు ఇవన్నీ పడుతున్నాయి. అదే ఇప్పుడు కొత్తగా వచ్చింది మీటర్ సమస్య. ఆ మీటర్ పెట్టుకోవడం వద్దు ఆలోచన. పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఆ పెట్టుకున్న తర్వాత ఏ విధంగా వస్తారు పోలీసులు స్పందించరో, పిలిస్తే వస్తారో రారో, వచ్చిన ఎంచేపు వస్తారు, అది బాధ మాకు. మీటర్ ఏది పెట్టుకోవాలి, ఆ పెట్టుకోవాలి, ఆ మీటర్ పెట్టుకోవాలా వద్దా అనేసి ఆలోచిస్తున్నాం. ఆలోచించిన తర్వాత సిఐటీ నాయకులు ఉన్నారు, ఆలోచించి చెప్తే ఆ విధంగా పెట్టి పెట్టుకుంటాం. కొత్త మోటార్ వెహికల్ చట్టం అనేది యాక్చువల్లీ 2015లో వచ్చింది. దానికి నరేంద్ర మోడీ గారు అది ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు శీతాకాల సమావేశంలో అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పు చెప్పడం జరిగింది. అయితే అప్పట్లోనే చంద్రబాబు నాయుడు దీన్ని వ్యతిరేకించడం, అలాగే కేసీఆర్ వ్యతిరేకించడం జరిగింది. ఈ మోటార్ వెహికల్ చట్టం మేము అమలు చేయమని అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు దీనిలో ఏమీ మాట్లాడలేదు. మాట్లాడకుండానే ఏం చేశారంటే పాదయాత్రలోనే ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తానని ఆర్భాటంగా డిక్లేర్ చేయటం, తర్వాత ఈ చట్టం వచ్చిన తర్వాత ముఖ్యంగా ఆటో డ్రైవర్స్కి అనేది చాలా ఎక్కువగా గుదిబండగా తయారైంది. అంటే ఈ ఎంవీ యాక్ట్ అనేది ఒక ఆటో డ్రైవర్స్కే కాదు,
విశాఖపట్నం లో అంటే నేను విశాఖపట్నం వాసిని కాబట్టి చెప్తున్నాను విశాఖపట్నం లో 40,000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు మొత్తం కలిసి 150,000 మంది ఈ దీని మీద బ్రతుకుతున్నారు అంటే 150,000 ఉన్న ఫ్యామిలీస్ అంటే ఈ 450,000 మంది 5 లక్షల మంది విశాఖపట్నం అంటే 1/4 విశాఖపట్నం లో ఈ మోటార్ వెహికల్ మీదే మా బ్రతుకుతా ఉన్నారు ఇటువంటి వాళ్ళందరికన్న ఇది ఈ చట్టం గుదిబండగానే మారుతుంది అయితే గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఒక సేఫ్టీ ప్రొఫైల్ ఒక అమ్మాయి ఆటో ఎక్కింది అంటే అక్కడ జీపీఎస్ ఉంటుంది జీపీఎస్ సిస్టం ప్రకారం ట్రేస్ అవుతుంది అనేది మామూలుగా చెప్పిన విషయం గానీ ఎక్కువ మంది ఆటోల మీద ప్రయాణించే వాళ్ళు తాలక ప్రైవసీని కూడా జీపీఎస్ అనేది క్యాచ్ చేస్తుంది జీపీఎస్ అనేది ఏంటి అంటే జీపీఎస్ మనం ఒకవేళ ఆటోలో జీపీఎస్ ఆపేసినా సరే మళ్ళా అది ఆటో ఎక్కడ నిల్చుండి పెట్టాము దానికి స్టాండ్ ఎక్కడ ఇవన్నీ కూడా రెండో రోజు రికార్డ్ అయిపోద్ది అంటే రాత్రులు నిలబెట్టుకున్న ఆటో కూడాను ఈ రాత్రి కానీ ఫలాన్ దగ్గర కానీ రాంగ్ పార్కింగ్లో ఉంది అంటే దాని మీద ఆటోమేటిక్గా అది పడిపోతుంది ఆటోకే కాదు వెహికల్స్కి అన్నిటి మీద కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంది రెండోది ఏంటి మనకి ఆటో మీద ప్రత్యేకంగా ఏంటి అంటే మనకు ఈ గొడవలు పడినప్పటికీ సాధారణంగా ఎక్కువ మంది గొడవలు పడుతూ ఉంటారు ఎందుకంటే సాధారణంగా ఆటోల మీద ఎక్కింది ఎవరంటే పేదవాళ్ళు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు ఏంటంటే ఒక రూపాయి తగ్గిందంటే చూస్తారు ఆటో డ్రైవర్కి ఒక రూపాయి కావాలంటే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ పెరుగుతున్న ఈ కరోనా కష్టకాలంలోనే ఎవరికైనా డబ్బుల కోసం పోరాడుతుంటారు ఇటువంటి చిన్న పోరాటంలో ఏదో ఒక బటన్ అనేది కొత్తగా పెట్టడం జరిగింది ఈ బటన్ నొక్కారనుకోండి ఇమీడియట్గా ఆటో అనేది ఒక 400 మీటర్లో ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఆ బటన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంటి అని దీని మీద చట్టం ఏమీ లేదు అంటే అంతవరకు కిరాయి పోయే ప్రమాదం అనేది ఆటో డ్రైవర్కి ఉంటుంది ఎందుకంటే ఆటో మీద బ్రతుకుతున్నారు కాబట్టి అంతేకాకుండా ఈ కొత్త మోటార్ వెహికల్ చట్టం ఎలాంటిది అంటే ఇప్పుడు బైక్ మీద వెళ్ళేవాడు పీనియల్ రైడర్ కూడాను ఈ హెల్మెట్ పెట్టుకోవాలంట అంటే అసలు హెల్మెట్ అనేది దేనికి మన సేఫ్టీ కోసం మనం పెట్టుకోవాల్సిన హెల్మెట్ అంటే మనకు ఒకవేళ యాక్సిడెంట్ అయితే నష్టపోయింది ఎవరంటే మనం కానీ గవర్నమెంట్ కిందలో ఏంటి అంటే గవర్నమెంట్ ఎలాగైనా డబ్బులు కొట్టేయాలి అనే ఉద్దేశంతో హెల్మెట్ అనేది పెట్టడం జరిగింది ఇంకా పీనియల్ రైడర్ మీద కూడా పెట్టడం జరిగింది ఇది చాలా హేయమైన చర్య ఎందుకంటే మన సేఫ్టీ మనం తీసుకోలేదనుకోండి తప్పు మంద అవుతుంది మనం నష్టపోతాం అంటే ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ మనం కట్టుకోలేదనుకోండి మనం చచ్చిపోతే మన ఫ్యామిలీ నష్టపోద్ది కానీ గవర్నమెంట్కి వచ్చే నష్టం లేదు కదా కానీ రేపు పొద్దున్న ఈ హెల్మెట్ కానీ మనం కానీ ఒప్పుకున్నాము అంటే రేపు పొద్దున్న నువ్వు ఇన్సూరెన్స్ లేకుండా బయటకు వెళ్ళావు రేపు నువ్వు చస్తే ఏంటి మీ ఫ్యామిలీ ఏంటి అని మళ్ళీ దాని మీద మనకైనా వేసారనుకోండి లేదా ఒక బీపీ పేషెంట్ ఉంటాడు ఒక షుగర్ పేషెంట్ ఉంటాడు రేపు పొద్దున్న నువ్వు బాగా బీపీ పెరిగిపోతుంది నువ్వు బయటకు వెళ్తే కాబట్టి నీ జోబిలో బీపీ మాత్రం లేవు కాబట్టి నీ మీద ఫైన్ వేస్తానంటే ఎంతవరకు సమంజసం రేపు పొద్దున్న అది వచ్చినా రావచ్చు కాబట్టి ఏదైతే ఒక చట్టం ఉందో ఆ చట్టంలో ఏవైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాన్ని ముందుగా ఐడెంటిఫై చేసి దాన్ని మనం వ్యతిరేకించడం అనేది ఒక పౌరుడిగా మన లక్షణం అనమాట ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి మన ఒక్కరికి ఇది లాభమా నష్టమని కాదు మొత్తం రాష్ట్ర ప్రజల్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను ఇది లాభమా నష్టమని ఆలోచించి ప్రభుత్వానికి ఒక సూచన అయితే ఇవ్వచ్చు కానీ దీని మీద ఫైన్లు వేసి దీని ద్వారా ఒక ఆదాయ వనరుగా ప్రభుత్వం పెట్టుకోవడం అనేది అత్యంత హేమన చర్య నా అభిప్రాయం ఆల్రెడీ ఆటో డ్రైవర్ పరిస్థితి చాలా దయహీన స్థితిలో ఉందండి 2014లో ఈ సెల్ ఫోన్లతో ఫోటోలు తీయడం సిస్టమ్ పెట్టిన తర్వాత మరింత చితికిపోయిన మాకు ఈ కరోనా మహమ్మారి రూపంలో వచ్చి మరింత చితికి తినడానికి కూడా మాకు గతి లేకుండా చేసేసి ఎంతో మమ్మల్ని నష్టపరిచిందండి ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా యాక్ట్ 21 అని ఒక చట్టం తెచ్చి మాకు గోరు చుట్టుపై రోగులు పడే తయారయ్యి ఇప్పుడు ఒకసారి కేసు రాస్తే రెండోసారి కేసు రాస్తే దానికి డబ్బులు దాని తర్వాత రాస్తే డబ్బులు ఇలాగ 5,000 రూపాయల వరకు కేసులు రాయడం లేదా ఒక 4-5 సార్లు కేసులు వస్తే లైసెన్సులు రద్దు చేయడం కానీ ఇది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం అండి ఎందుకంటే ప్రస్తుతానికి ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి ద్వారా చేసాచుకోకుండా ఎవరిని ఉద్యోగానికి అర్జించకుండా తన స్వస్థలతో స్వయంగా సంపాదించుకునే వ్యక్తి ఎవరైనా ఉంటే అది మా ఆటో డ్రైవర్లు అండి మా ఆటో డ్రైవర్లు ఆల్రెడీ ఆత్మహత్యలు చేసుకోవడం అన్నా ఇదన్నా సరే ఈ కరోనా కాలంలో కానీ అంతకు ముందు కానీ మా ఆర్థిక పరిస్థితులు బాగోలేక అప్పులు పోలైపోయి ఫైనాన్సులు కట్టలేక ఇప్పటికే దయానీయ స్థితిలో ఉన్న మమ్మల్ని మళ్ళీ ఈ యాక్ట్ 21 అనే చట్టం ఒకటి తెచ్చి దీంతోపాటు జీపీఆర్ఎస్ అనే సిస్టమ్ ఒకటి తెచ్చి దానికి బటన్ సిస్టంతో లింక్ పెట్టి ఉన్నదానికి తినడానికి లేదురా దేవుడు అని మేము ఏడుస్తుంటే మరొక 2 చట్టాలు తెచ్చి మా నెత్తిని గుదిబండలా మార్చారు ఇది నిజంగా మేము పూర్తిగా చట్ట వ్యతిరేకంగా మేము వ్యతిరేకిస్తున్నామండి ఎందుకంటే ఇది మా ఆటో డ్రైవర్లకి ఎంత మోసం రుచించదండి మా నుండి దయించి మీరు నిజంగా
మా జగనన్న ఉన్నాడు నేను ఉన్నాను మీ జగనన్న మీ అనుకున్నాడు అని చెప్పి మీరు చెప్తే ఓట్లేసి గెలిపించినది నిజంగా మా జగనన్న ఆటో డ్రైవర్ల తరపున ఉన్న వాళ్ళు అయితే ఈ చట్టం గురించి మరొక్కసారి చాలా లోతుగా ఆలోచించి ఈ చట్టాన్ని ఉన్నపలంగా నిలిపివేయాలని మేము డ్రైవర్లందరి తరపున మా స్టాండ్ల తరపున కానీ మా యూనియన్ల తరపున కానీ మనస్ఫూర్తిగా కోరుకుందంటే యాక్ట్ 21 చట్టాన్ని కానీ ఈ జీపీఆర్ఎస్ సిస్టాన్ని కానీ ఉన్నపలంగా నిలిపివేయాలని కోరుకుంటున్నాం అండి. లేదంటే మాకు ఇంకా ఆత్మహత్యలే శరణ్యం అండి, మరో దారి కనిపించట్లేదు. మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఘిస్తే జేబుకు చిల్లే, భారీగా జరిమానాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. నూతన ట్రాన్స్పోర్టు చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారంగా ఎవరైతే మోటార్ కార్మికులు ఉన్నారో వీళ్ళందరికీ చనిపోవడం తప్ప ఇంకోటి ఏం కాదు. ఎందుకంటే ఆ చట్టంలో అనేక నిబంధనలు పూర్తిగా చేర్పులు మార్పులు చేసి కనీసం వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోకుండా పార్లమెంట్లో చర్చించకుండా ఏకపక్షంగా బీజేపీ పార్టీ తన ఎజెండాని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి ఇది తీసుకొచ్చాం చట్టం అని చెప్తున్నారు. భద్రతని ఎవరు ఈరోజు ఉల్లంఘిస్తూ ఉంది? ప్రభుత్వం ఉల్లంఘిస్తుంది. రోడ్లు బాగోలేవు, అట్లాగే రకరకాలైన ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అలాగే వర్కర్లు ఎవరైతే ఉన్నారో ఆ వర్కర్లకి ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో 24 గంటల పాటు 6 రోజుల పాటు వాళ్ళు డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి సంబంధించిన దాంట్లో కూడా కనీసం పర్యవేక్షణ చేస్తున్న సందర్భం లేవు. ఆర్టీఓ వీళ్ళందరూ వాళ్ళు ఇప్పుడు ఏమని చెప్తున్నారు, 8 గంటలు పని తినాలని చెప్పి 24 గంటలు వారం రోజుల పాటు ఇతర రాష్ట్రాలకు పంపించి అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఏ చిన్న తప్పు జరిగినా అది కార్మికుడి మీద నెట్టేయటం అనేది సరైనది కాదు. కార్మికుడికి అన్ని పరీక్షలు చేసి వాళ్ళకి లైసెన్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నారు. భద్రతా చర్యలకు సంబంధించిన డివైడర్స్ సరిగ్గా ఉండట్లేదు. ఆ డివైడర్లకు సంబంధించిన దాంట్లో యాక్చువల్లీ ఎక్కడెక్కడ ఏ సిగ్నల్స్ పెట్టాలనే దగ్గర కూడా లేదు. నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి సంబంధించిన దాంట్లో కూడా సక్రమైన పద్ధతిలో అది చూస్తున్న సందర్భం లేదు. ఎక్కడెక్కడ వంతులు ఉన్నాయి, బ్రిడ్జీలు ఉన్నాయి, దానికి సంబంధించిన దాంట్లో ఏ రకమైన సేఫ్టీ తీసుకోవాలనే దగ్గర కూడా పర్యవేక్షణ చేస్తున్న అధికారులు లేని స్థితి ఉంది. ఈ నేపథ్యంలో దాన్ని రోడ్లని వైండింగ్ చేయడంలో కానీ రోడ్లు సక్రమైన పద్ధతిలో చేసే విషయంలో కానీ లేదు. మోటార్ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో యజమానులకు సంబంధించిన వాటిలో కూడా చర్యలు తీసుకోవట్లేదు. యజమాని మీద కాకుండా ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికుల మీద తీసుకొచ్చేదానికి సిద్ధపడతా ఉన్నారు. కార్మికులు చెప్తా ఉన్నారు జ్వరం వచ్చినా జబ్బు వచ్చినా లేదో పిల్లలు బాగాలేకపోయినా వెళ్ళాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మానసిక ఒత్తిడి పడుతున్నాం అనేది వాళ్ళు అనేక సర్వేలు మేము చెప్పడం కాదు, స్వచ్ఛంద సంస్థలు సర్వేలు చేసి మోటార్ కార్మికులకి అందరు కార్మికులకన్నా చాలా ఒత్తిడి ఉంది వాళ్ళకి అని చెప్తూ ఉన్నారు. ఒకసారి నేషనల్ హైవే నుండి లోపలికి వస్తే ఒక జంక్షన్ నుండి ఇంకో జంక్షన్కి వెళ్ళాలంటే మొత్తం నరాలన్నీ బిగబెట్టుకొని చాలామంది అంటే బ్యాక్ పెయిన్ వచ్చి అలాగే కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే సడన్గా బ్రేకులు కొట్టి యాక్సిడెంట్ లేని సందర్భాలు ఉన్నాయి. అట్లాగే టైర్లు బాగలేక అనేక ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇవన్నీ దీనికి సంబంధించిన దాంట్లో ఒక సమగ్రమైన దర్యాప్తు జరగాలి. అంటే ప్రభుత్వం నుండి ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం ఏ రకంగా భద్రతా చర్యలు చేపట్టాలి, అట్లాగే మోటార్ వాహనంకి సంబంధించిన యజమానులకు సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏ రకంగా చేయాలి అనే దగ్గర కాకుండా కార్మికుల మీద వచ్చి నీకు ఒకసారి యాక్సిడెంట్ జరిగితే నీకు కొంత రుసుము పెడతాం, రెండోసారి యాక్సిడెంట్ చేస్తే నీ లైసెన్స్ రద్దు చేస్తాం, మూడోసారి యాక్సిడెంట్ చేస్తే జీవిత ఖైదీగా ఉండాలంటే ఎవరిని భయపెడుతున్నారు వీళ్ళు? అంటే ఒకవైపున కరోనా వచ్చి ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉంటప్పుడు ఉపాధి అవకాశాలు పెంచాల్సిన ప్రభుత్వం ఈ రకంగా చట్టాలు తీసుకొచ్చి నిర్వీరు చేయటం ఎంతవరకు సమంజసం అనేది, యాక్సిడెంట్లకు సంబంధించిన వివరాలన్నీ తీసుకుంటే మెజారిటీ ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ సంబంధించిన దాంట్లోనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ యాజమాన్యాలకు సంబంధించిన దాంట్లో ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి ప్రైవేటు యాజమాన్యాల మీద మక్కువ
అట్లాగే ఎవరైతే కార్మికులు ఉన్నారో మీకు శిక్ష అనే పద్ధతిలో వ్యవహరించడం సరైనది కాదు. ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి, లేదైతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు అనేక మంది తన సొంత వాహనాలు ఉండి అలాగే పిల్లల్ని గడుపుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి చట్టాలు తీసుకురావడం సరైనది కాదు. అదే కాదు, ఇప్పుడు మన కరోనా వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా 10,000 రూపాయలు అందరికీ ఇస్తున్నాం మోటార్ వాహనాలు ఆటో వాళ్ళకని, కానీ రోడ్డు మీదకి వస్తే విపరీతంగా రుసుములు రాస్తూ ఉన్నారు. చిన్న తేడా వస్తే ట్రాఫిక్ వాళ్ళు మాకు టార్గెట్ ఉందండి, టార్గెట్ దానికి సంబంధించిన అంతకుముందు అడిగేవాళ్ళు నీ తప్పు చేసావయ్యా మరోసారి తప్పు చేయొద్దని. ఇప్పుడు ఫోటోలు అప్లోడ్ చేసి పంపించి చలానాలు కట్టండి అని ఇంటికి పంపిస్తూ ఉన్నారు. అది కూడా ఏంటి, ఒక దగ్గర పెట్టి నువ్వు ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ ఏ కేసులు ఉన్నాయి, నువ్వు కట్టకపోతే వెంటనే పెట్టండి అని. ఒకవైపున ఆటోకి అద్దె కడతాడా, లేదు కార్లు కద్దెలు కడతారా, లేకపోతే వీళ్ళకు వేసిన రుసుము కడతాడా అనేది అడగదలుచుకున్నారు. కాబట్టి ఒక రకంగా చెప్పుకోవాలంటే మానసికంగా ఒకవైపున ధరలు పెరిగి ఇంకోవైపున ఉపాధి అవకాశాలు పోయి ఇంకోవైపున ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి మానసికంగా వాళ్ళని కొంగదీయడం అనేది మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే ఈ చట్టానికి సంబంధించిన దాన్ని పునఃపరిశీలన చేయాలి, రద్దు చేయాలి, పాత చట్టం ఏదైతే ఉందో ఆ పాత చట్టాన్ని అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రాఫిక్ రూల్స్ను సవరిస్తూ భారీగా ఈ రుసుములు సామాన్య ప్రజల మీద వేయడం అనేది చాలా దురదృష్టకరం. అసలే కరోనా కష్టకాలంలో ఆటో కార్మికులు కానివ్వండి, మీ రిక్షా కార్మికులు కానివ్వండి, సామాన్యులంతా చాలా ఇబ్బంది పడుతుంటే ఈ దారుణంగా మరి విపరీతంగా ఏదో సినిమాల్లో చూసి మరి ఇక్కడ ఫైన్లు వేయడం అనేది చాలా దురదృష్టకరం. సామాన్య ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముందు మీరు గతకలతో ఈ మధ్య కురిసిన వర్షాలకి రోడ్లన్నీ గతకలతో పాడైపోయి ముందు రోడ్లు మీరు సరిచేయండి, తర్వాత ఆ రోడ్డు మీద సరిగా వెళ్ళకపోతే వాళ్ళ మీద ఫైన్ వేసిన అర్థం ఉంది. కానీ రోడ్లు వేయరు, గతకల రోడ్లలో వెళ్ళమంటారు, మరి ఆ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పటికే ప్రభుత్వం పైన పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. ఇది మరింత వ్యతిరేకత పెరిగే అవకాశంగా ఈ ప్రభుత్వం సామాన్యుల మీద విపరీతమైన ఎన్నడూ లేని విధంగా ఈ ఫైన్లు వేయడం అనేది మేము భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచి సామాన్య ప్రజలకు నష్టం జరగకుండా ఈ కరోనా కాలంలో, ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో వాళ్ళ మీద ఇంత ఫైన్లు వేస్తే పనులు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఏ విధంగా కడతారో ఆలోచించాల్సిన విషయం ఉందని భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. ఫైన్ వేయడం అనేది అయితే నేను సమర్థిస్తానండి. ఇక్కడనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన అన్ని దేశాలన్నీ కూడా ఈ పెనాల్టీలు ఎక్కువగా ఉండడం వల్ల క్రమశిక్షణతో ఈ వాహన చోదకులందరూ కూడా ప్రవర్తించడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్న మనకున్న సిట్యువేషన్, ఇక్కడ రోడ్డు వ్యవస్థ చాలా ఘోరమైన స్థితిలో ఉంది కాబట్టి దాన్ని కొంతకాలం వాయిదా వేసి ముందు రోడ్లను శుభ్రంగా తయారు చేసి రవాణాకి ఎటువంటి ఇబ్బంది లేకుండా లేన్స్ కూడా, అంటే 2-వీలర్స్ ఎటు వెళ్ళాలి, ఆటోస్ ఎటు వెళ్ళాలి, హెవీ వెహికల్స్ కానీ 4-వీలర్స్ కానీ ఎటు వెళ్ళాలని ఒక లేన్ డిజైన్ చేసి స్పీడ్ లిమిట్ స్పెసిఫిక్గా పెట్టి ప్రతి జంక్షన్లోనే కూడా సిస్టమేటిక్గా ఉండాలి. లైన్ ఎలా ఉండాలంటే ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఒక జంక్షన్లో పడినప్పుడు మళ్ళీ 2వ జంక్షన్కి వెళ్ళడం, మళ్ళీ రెడ్ సిగ్నల్ పడి ఈ సిట్యువేషన్, ఇదంతా మార్పు రావాలండి. ఎందుకంటే ఒక హైవే ఇప్పుడు మనది ఉంది, విశాఖపట్నం పూర్తిగా హైవేలో ఉంది, హైవేలో ప్రతి జంక్షన్లు కూడా రెడ్ సిగ్నల్ ఫేస్ చేయాల్సిన అవసరం చోదకులకు వస్తుంది. దీనివల్ల ఆలస్యానికి గురై ఈ రెడ్ క్రాస్ సిగ్నల్స్ జంప్ చేయడం అవి ఎక్కువగా జరుగుతూ ఉంది. ఒక్కసారి సిగ్నల్లో రెడ్ పడి తర్వాత గ్రీన్ పడిన తర్వాత కంటిన్యూషన్ హైవే మొత్తం కూడా గ్రీనే పడాలి. అదేంటంటే ఇక్కడ కాల్కులేషన్ సరిగ్గా లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ ట్రాఫిక్ సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని ముందు గాడిని పెట్టుకుని సక్రమంగా రోడ్లు నిర్మించి అప్పుడు ఈ పెనాల్టీ ఏదైతే ఉందో దాన్ని ఇంపోజ్ చేస్తే కనుక రిజల్ట్ కూడా బాగా వస్తుందని నా ఉద్దేశం. ఆటో చోదకులుగానే కాదండి, ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్, ఇప్పుడు 2-వీలర్ బైక్ ఉందంటే మిడిల్ క్లాస్ వాళ్ళే వాడతారు, ఎవరికైనా ఇబ్బందిగానే ఉంది కాబట్టి నేను అన్న ఈ 2-3 సమస్యల్ని పరిష్కరించి ఏదైతే ట్రాఫిక్ లైట్ సిగ్నలింగ్ సిస్టమ్ ఉందో, అలాగే ఈ గాడి గోతులు ఎక్కువ ఉన్నాయి ఈరోజు, అంతేకాకుండా ఈ ప్రభుత్వ అధికారులు కానివ్వండి లేదంటే ప్రైవేట్ కంపెనీలు కానివ్వండి, ఈ రోడ్లు తవ్విన తర్వాత సక్రమంగా వాటిని ఇన్ టైంలో వాటిని పూర్తి చేయకపోవడం ఒకటి, ఒకవేళ పూర్తి చేసినా సగం సగం పూర్తి చేసి గోతులు గోతులాగా ఉంచుతున్నారు. ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకుని అప్పుడు ఈ కొత్త పెనాల్టీ సిస్టంలోకి వెళ్తే కనుక రిజల్ట్ బాగుంటుంది. కానీ ఇప్పుడు ఉన్న బలంగా ఇప్పుడున్న సిట్యువేషన్లో ఇది ఇంపోజ్ చేయడం వలన నష్టమే కానీ లాభం చేయకూడదని చెప్పి నా భావన. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో తిరిగే వాహనాల మీద కానీ ప్రయాణికుల మీద కానీ
మోటార్ సైకిల్ నడిపేటువంటి వ్యక్తుల మీద కానీ చాలా విపరీతంగా ఈ యొక్క సుంకాలు ఏవైతే ఛార్జెస్ ఉన్నాయో అవి ఎక్కువ విధించారు. చాలా దుర్మార్గం ఇది. ఉదాహరణకు చెప్పాలంటే ఇక్కడి నుంచి గాజువాక వెళ్ళి రావడానికి రోడ్లు సరిగా ఉండవు. గట్టిగా ఆరని కొడితే ఫైన్ వేస్తారంటారు, అటు గట్టిగా ఆరని కొట్టకపోతేమో బళ్ళు కథలు గోతులు. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచి ఫారెన్లో ఉండాలంటే అవ్వదు ఈ రాష్ట్రంలో. ఫారెన్ ఇది ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండాలంటే అంత అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించినప్పుడు అటువంటి వ్యవస్థను మన రాష్ట్రంలో వేస్తే చాలా బాగుంటుంది. కానీ అలా కాకుండా ఏదో సినిమాలో చూశాను, అర్ధరాత్రి సినిమాలో చూశాను నేను కాబట్టి భరత్ నేను అని అనుకుంటే చాలా దుర్మార్గం ఇది. ప్రజలు సహించరు, తిరుగుబాటు కూడా వస్తుంది దీనివల్ల. ఇందుతే తక్కువ తక్కువ 10,000 ఫైన్, 500 వేయవలసిన ఫైన్. హెల్మెట్ లేకపోతే రేపు పొద్దున ఎంత వస్తారో మేము ఊహించలేకపోతున్నాం. సీబుక్ లేకపోతే ఊహించలేకపోతున్నాం. అసలు కట్టే అంత ఆదాయం ఏమైనా సామాన్య ప్రజలకు ఎక్కడైనా ఉందా? ఇది ఆలోచన చేయాలి ప్రభుత్వం. సరైన నిర్ణయం తీసుకోకపోతే మాత్రం గ్యారంటీగా ఇప్పటికే చాలామంది ఆటో కార్మికులు కానీ రవాణా లారీ వాళ్ళు కానీ అందరూ కూడా ఒక నిరసన ప్రకటిస్తున్నారు. నిరసన కాదు, రాబోయే కాలంలో బంద్, రాష్ట్ర బంద్ మొత్తం నిర్వహణ చేయడానికి వాళ్ళు కూడా సన్నద్ధం అవుతారు. వాళ్ళతో పాటు ప్రజలు కూడా మమేకం అవుతారు. అప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, అప్పుడు ఉపసారం చేయగలుగుతుందమ్మ తప్ప అంతకుముందే చేస్తే అది చాలా మంచిగా ఉంటుంది. నేను సలహా చెప్పడం కాదు, ఆచరించి చూపించాలి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించని నేను కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల్లో ఈ మధ్యకాలంలో అమ్మ ఒడి అని కానీ పిల్లలకి స్కూల్కి రావడానికి ఫీజులు బుక్కులు ఇవన్నీ కూడా వేస్తుంది. చాలా సంతోషం ఇవ్వడం, కానీ అది ఆ పిల్లలకి ఇవ్వడమే కాదు, ఆ పిల్లల తల్లిదండ్రులకి బర్డెన్ కలిగించకూడదు అది గ్రహించగలగాలి. ఆ పని చేస్తున్న వాళ్ళు ఆటో కార్మికులు, మామూలు సామాన్య ప్రజానికం, వీళ్ళందరి దగ్గర పన్నుల రూపేనా ఇంత డబ్బుని మీరు వసూలు చేసి వాళ్ళకి ఉపసంహరణగా ఏదో ఒక రూపాయి వసూలు చేసి 10 పైసలు ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది తప్పుడు నిర్ణయం, ఇది సమీక్షించాలి. ఈ సంక్షేమ కార్యక్రమాలు నేను వస్తున్నాను కాబట్టి పర్వాలేదు, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా దాని యొక్క పరిణామం చూస్తుంది గ్యారంటీగాను. కాబట్టి ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఇచ్చేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ నా వైపు ఉన్నారు అనుకోవడం చాలా పొరపాటు. అన్నింటికీ డబ్బులు వసూలు చేసేస్తున్నారు, గవర్నమెంట్ మీద చెడ్డ పేరు వస్తుంది. ఇది కూడా తెలుసుకోవాలి. తెలుసుకుని మసలుకుంటేనే గవర్నమెంట్ ఉండగలుగుతుంది, లేకపోతే ప్రజలు ఖచ్చితమైన తీర్పు ఇస్తారు. మోటార్ వాహనాల నిబంధనలు ఉల్లంఘిస్తే జేబుకు చిల్లే, భారీగా జరిమానాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.